అసలు ఫెన్సింగ్ పొలానికి ఎంతవరకు అవసరం అంటారు? ఫెన్సింగ్ ఎంతవరకు ఉపయోగం అంటే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మంచు కాలంలో అంటే చలికాలంలో మంచు పడుతుంటుంది కదండి, సో ఈ ఫెన్సింగ్ మీద మంచు పడినప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఫెన్సింగ్ మీద ఉంటుంది? మంచు క్వశ్చన్ అడిగారమ్మా, మంచు క్వశ్చన్ అది. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక రకం ఉంటుంది. మనకి జనరల్గా మూడు టైప్స్ ఆఫ్ పోల్స్ ఉంటాయి కదండి, రాతి పోల్ ఒకటి ఉంటుంది, సిమెంట్ పోల్ ఒకటి ఉంటుంది, ఇంకా జిఐ పోల్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ త్రీ పోల్స్కి డిఫరెన్స్ ఏంటి, ఏది బెటర్ అంటారు మీరు? బెటర్ అంటే ఇప్పుడు రాతి పోల్స్ వేసుకున్నాం అనుకోండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫెన్సింగ్ పొలానికి చాలా అవసరం. సో ఫెన్సింగ్ని మనం పొలానికి అప్లై చేసుకునే విషయంలో చాలా పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటాం. అలాంటి పద్ధతుల గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కడప జిల్లా రైతు జనార్దన్ రెడ్డి గారు. ఆయన అడిగి మనం మిగిలిన విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఫెన్సింగ్ పొలానికి ఎంతవరకు అవసరం అంటారు, అండ్ ఈ ఫెన్సింగ్ని ఎలా ఉపయోగిస్తాం మనం పొలాలకి? అమ్మా, ఇప్పుడు ఫెన్సింగ్ ఎంతవరకు ఉపయోగం అంటే, ఫెన్సింగ్ లేకపోతే ఏ పంట కూడా మనకు చేతికొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫెన్సింగ్ లేకపోతే, ఫెన్సింగ్ విధానం ఒక పంటకే కాదు, ఒక వ్యవసాయానికి అగ్రికల్చర్ సంబంధించే కాదు ఫెన్సింగ్ అనేది. ఇప్పుడు భూములు కానీ సైట్ కాస్ట్లు కానీ ఎక్కడ చూసినా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మన 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 పొలం ఉంది, మన పొలం ఇక్కడ ఒకవేళ మనం పల్లెలో ఉంటుంది, నేను ఎక్కడో హైదరాబాద్లోనో జాబో ఏదో వ్యాపారమో చేసుకుంటూ ఉంటా, మన పక్క పొలం కూడా ఊళ్ళోనే ఉంటాడు, అతను కూడా ఇక్కడ నంబరాలు పీకేసి ఉదలికి మార్చుకొని ఉదలికి చేసి చేసే అవి జరుగుతుంటాయి. ఇంకా రైతుకు ఉందామా, వ్యవసాయం పొలానికి రైతుకు జింకలు ఉన్నాయి. ప్రతి ఒక్క చోట జింకలు పందులు లేని ఏరియా లేదు. ఇంకా జింకలు ఏ పైరు పెట్టుకున్నా లోపలికి వెళ్తే మేకలు మేసినట్టు ఒక ఐదు ఎకరాలు అయినా ఒకటే రోజులే తినేస్తాయి. పొరపాటున 4 రోజులు తోటగాడికి చేను దగ్గరికి పోకపోతే జింకలు ఉండే ఏరియాలో మంటకి వెళ్ళిపోతాయి. ఇంకా చీనా చెట్లు నాటే రైతులు కానీ మామిడి చెట్లు నాటే రైతులు కానీ వాళ్ళకు ఒకవేళ అవి తినలేవు, తినకపోయినా చీనా చెట్లకు మామిడి చెట్లకు ఏమవుతాయంటే జింకలు పోయి దాన్ని దుద్దుతాయి, ముదులకు దానికి వేసి చిన్న చెట్లను అయితే దుద్దుతాయి. పెద్ద చెట్లను అయితే ఏం చేయలేవు, ప్రాబ్లం ఏం లేదు. చిన్న చెట్లను అయితే దుద్దుతాయి, దుద్దైతే దానికి ఉండే తాట్ అంతా పోతుంది. తాటంతా పోతే దానికి బంక పెట్టి ఆ చెట్టు పనికి రాకుండా పోతుంది. కాబట్టి చిన్న చెట్లు కానీ మామిడి చెట్లు పెట్టాలనుకునే రైతులైతే, ఈ హార్టికల్చర్ రైతులు ఏదన్నా పళ్ళ తోటలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా జింకలు ఉండే ఏరియాలో అయితే మొక్కలను ఖచ్చితంగా పాడు చేస్తాయి చిన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఫెన్సింగ్ ఉంటేనే దానికి వెళ్ళాలా. ఇంకా పందులు అందామా, పందుల పరిస్థితి అంతే. పందులు అయితే ఏమి చేయలేకపోయినా అవి మూతితో దుద్దేస్తాయి, అంత పంటనంతా అటు ఇటు పాడైపోయేటట్టు చేస్తాయి బాగా. ఇంకా ఒకవేళ హార్టికల్చర్ తోటలు కూడా పందులు ఏ విధంగా నష్టం చేస్తారంటే, ఇప్పుడు ప్రతి ఒక్క తోటలో డ్రిప్ ఉంది, డ్రిప్ వేసే పరిస్థితి, ప్రతి ఒక్క హార్టికల్చర్ రైతు ప్రతి ఒక్కరు డ్రిప్పే. ఇవి ఎండాకాలం కానీ ఏమైనా కానీ వాటర్ ఎక్కడ దొరకనప్పుడు పోయి ఆ దానిని కొరికేస్తాయి పందులు పెద్ద చెట్లకు. దానికి కూడా ఫెన్సింగ్ అవసరమే. ఫెన్సింగ్ అంటే ఈ రెండు ఉన్నాయి, ముళ్ళ వైరైనా ఫెన్సింగ్ అంటారు, జాలరి అయినా ఫెన్సింగ్ అంటారు. ముళ్ళ వైర్ వేసినారనుకోండి పందులు వెళ్ళిపోతు కింద దూరం వెళ్ళిపోతాయి, నెక్స్ట్ జింకలు కూడా లోపలికి పోతాయి, దానికి ఏమి పెద్ద అడ్డుకోలేవు ముళ్ళ వైర్ అయితే. అదే జాలరీ ఫెన్సింగ్ అంటారు దీని, జాలరీ ఫెన్సింగ్ అయితే నువ్వు ఏది కూడా ముళ్ళ వైర్ పందులు లోపలికి పోలేవు, జింకలు పోలేవు, ఏది ఒక పశువులు కానీ ఏది లోపలికి, కనీసం కుక్కలు కూడా లోపలికి వెళ్ళావు అంత బాగుంటుంది. దానిలో కూడా ఏంటంటే ఫెన్సింగ్ వేసుకునేటప్పుడు ఈ పందులు ఇంకోటి తోడి ఫెన్సింగ్ వేసిన తోటలు చాలా ఉన్నాయి, దానిలో కూడా కింద తవ్వి లోపలికి పోయే పరిస్థితి ఉంది. అవునండి. లోపలికి అట్లా కూడా పోకుండా మనము కింద ఒక 4 ఇంచెస్ పెట్టి ఒక ముళ్ళ వైర్ లాగుదాము, ముళ్ళ వైర్ పైన ఒక ముళ్ళ వైర్ లాగా దానికి వేసుకుంటే లోపలికి ఏమి చాలా సేఫ్గా ఉంటుంది. ఎక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఉన్నా కూడా అది ఒక ఉపయోగము. ఇప్పుడు కాస్ట్ పెరిగిన దానివల్ల పక్క రైతు మందానలోకి వస్తాడు, టెన్షన్ కూడా ఉండదు. ఓకే అండి. సో అసలు ఫెన్సింగ్ ఏ మెటీరియల్తో చేస్తారండి? ఫెన్సింగ్ అనేది జిఐ మెటీరియల్ గాల్వనైజింగ్తో చేస్తారు. దీనిలో గాల్వనైజింగ్లో 2 రకాలు ఉన్నాయి, కూల్ డిప్ అనేది ఉంది, హార్డ్ డిప్ వైర్ అనేది ఉంది. కూల్ డిప్ అనేది అయితే ఊరికి పెయింట్ వేస్తారు అంతే,
ఓకే అండి. పెయింట్ వేసి వైట్ పెయింట్ దానికి డిసి కరెంట్లో చేసి దానికి కొద్దిగా వేసేస్తే దానికి వెళ్ళిపోతూ ఉంటుంది మిషన్లో డబ్బాలో, ఊరికే అవతలిపోయే లోపల పెయింట్ అయ్యి వైట్ కలరే వస్తుంది. అదొకటి. అదైతే ఓ 6 మంత్స్ కూడా ఉండదు అది. ఓకే అండి. 2 మంత్స్లోనే రస్ట్ వచ్చి క్వాలిటీ తీసుకున్నా సరే ఉండదు, ఉండదు. కూల్ డిప్ అనేది అది మంచి క్వాలిటీ కాదు. అది అది ఊరికే యూజ్ఫుల్, ఏదైనా చేసుకొని పక్కన వేసుకోవడానికి సరిపోతుంది. ఐరన్ అయినా ఒకటి, అదైనా ఒకటి. అదే హార్డ్ డిప్ వైర్ అనేది దాదాపు 500-600 సెంటీగ్రేడ్ మీద బాయిలర్స్ కాగుతూ ఉంటాయి. ఆ బాయిలర్స్లో దానిలో వెళ్ళి వదిలికొస్తే అది హార్డ్ డిప్ అంటారు. దాన్ని అది స్ట్రాంగ్ ఉంటుంది, మెటీరియల్ అనేది రస్ట్ రాకుండా ఉంటుంది. దానిలో ఇంకో ఏమంటే దానిలో జిఎస్ఎం అంటారు, మైక్రాన్స్ అంటారు. మైక్రాన్స్ అంటే దానిలో కొద్దిగా ఇప్పుడు ఒక 10,000 కేజీలు 10,000 అవసరం, 10 కేజీలు వేసినాం అనుకోండి, దానికి కెలిమినేజడానికి ఇచ్చినాం అనుకోండి, 10 కేజీల 100 గ్రాములు కానీ 200 గ్రాములు కానీ అది ఎక్స్ట్రా వస్తుంది. ఐరన్ అనేది ఏ దానిలో కూడా మనం కాంచితే తగ్గిపోయేది ఉంటుంది. ఈ కెలిమినేజడం చేయడం వల్ల మెటీరియల్ పెరుగుతుంది 100 గ్రాములు కానీ 200 ఐరన్ ఇప్పుడు 10 టన్నులు ఇచ్చినాం అనుకోండి, ఓ 3% 300 కేజీలు కానీ 400 కేజీలు పెరిగి వస్తుంది. తగ్గకుండా పెరుగుతుంది, పెరుగుతుంది. అప్పుడు ఏమైందంటే పెరిగినప్పుడు అప్పుడు ఈ మనము జింక్ అనేది దానికి యాడ్ అయి ఉంటుంది. కాబట్టి తుప్పు పట్టకుండా దానికి బాగా చాలా రోజులు తుప్పు పట్టకుండా చేసేదానికి ఉపయోగపడుతుంది. ఓకే అండి. ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మంచు కాలంలో అంటే చలికాలంలో మంచు పడుతూ ఉంటుంది కదండి, సో ఈ ఫెన్సింగ్ మీద మంచు పడినప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఫెన్సింగ్ మీద ఉంటుంది? మంచు క్వశ్చన్ అడిగారమ్మా, మంచు క్వశ్చన్. అది ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక రకం ఉంటుంది. ఇప్పుడు కోసం విశాఖపట్నం, ఈ శ్రీకాకుళం అక్కడైతే మంచు ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు కొద్దిగా మంచి మంచి మెటీరియల్ వేసుకోవాలి, మంచి క్వాలిటీ వేసుకుంటే కొద్దిగా బాగానే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే మంచి క్వాలిటీ వేసుకున్నా ఏ క్వాలిటీ వేసుకున్నా ఇంకోటి మిషన్లో మనం దాన్ని బెండ్ చేస్తుంది. మిషన్ బెండ్ చేసేటప్పుడు మడవడానికి అప్పుడు కోటింగ్ దాని మీద కరెక్ట్గా లేకపోతే పైన దాని కోటింగ్ కొట్టేస్తా పోతుంది. అది దానికి దాని మేము తెలుగులో మామూలుగా చెప్పాలంటే దోకపోతుంది అంటారు. దాన్ని ఫినిషింగ్ చేయడంలో దాని పోతుంది, కొద్దిగా లైట్ గా పోయినా కూడా తొందరగా తుప్పట్టే అవకాశం ఉంది. కాకపోతే నేనేమంటానంటే ఏ రైతు అయినా కూడా వేసుకునేటప్పుడు ఎట్లయినా మనం 10 సంవత్సరాలకు మార్చుకునే పరిస్థితి ఉంటుంది. పర్మనెంట్ గా అయితే ఏ వైర్ వేసుకున్నా పర్మనెంట్ గా ఉండే సొల్యూషన్ ఉండదు. పర్మనెంట్ గా వేసుకోవాలంటే జిఏ యాంగిల్స్ ఫోల్స్ నాటుకుంటే మనకు పర్మనెంట్ గా ఉంటాయి. మనం వేసుకోవాల్సింది కూడా జిఏ యాంగిల్స్ వేసుకుంటే బెస్ట్ గా ఉంటుంది. మనకి జనరల్ గా 3 టైప్స్ ఆఫ్ పోల్స్ ఉంటాయి కదండి, రాతి పోల్ ఒకటి ఉంటుంది, సిమెంట్ పోల్ ఒకటి ఉంటుంది, ఇంకా జిఐ పోల్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ 3 పోల్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఏది బెటర్ అంటారు మీరు? బెటర్ అంటే ఇప్పుడు రాతి పోల్స్ వేసుకున్నాం అనుకోండి, ఏ ఏరియాలో బట్టి ఆ ఏరియాలో రేటు ఎక్కువ తక్కువ ధరలు ఉంటాయి. ఆ ఏరియాలో ఇప్పుడు ఈ ఏరియాలో ఉంది, సపోజ్ కడప ఏరియాలో ఉంది, కడప ఏరియాలో అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పోల్స్ రావాలా, రాతి పోల్స్ అంటే ఈ అన్ని ఏరియాలలో రాతి పోల్స్ దొరకవు. ఒక ఏరియాను బట్టి ఒక ఏరియా రేట్ ఉంటుంది. దానిలో రాతి పోల్స్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎండల కాలం ఉంటుంది, ఎండకు హీట్ అయ్యి బాగా హీట్ అయితే కూడా కొద్దిగా పగిలే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు తోటల్లో పక్కన పల్లెల్లో చనిపోయిన వాళ్ళు దని అంటారు, వారికి పోతాను వీడు బాగా వేసుకున్నారా, ఇది ఏం బాగుంది తోట, ఈ తోట చేయాలని ఒక రాయి తీసుకున్నట్లు కొట్టినే పగిలిపోతాయి. పల్లెల్లో తెలియదు ఏం కాదు, ఈసెలు దండిగా ఉంటాయి, చూడలేరు అట్లా పగలగొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా లేదు, ఎవరు చేయలేదు, మంచి ఊరే అనుకుందాం, బాగానే ఉంది, ట్రాక్టర్ సేద్యానికి పంపిస్తాము, ఎవడో డ్రైవర్ పోతాడు సేద్యానికి, వాడు గురువు తెలిసి దాన్ని అట్లా తెలిసి దాన్ని పగలు కొట్టేది అట్లా కూడా ఇరిగిపోయే అవకాశం ఉంది. బాగా చేసుకుంటే రాతిపూలు అయినా బాగానే ఉంటుంది, డబ్బు ఖర్చు తక్కువ, రాతిపూలు కూడా బాగానే ఉంటుంది అది బాగా చేసుకోగలిగితే. ఇంకా సిమెంట్ పూలు అందామా, సిమెంట్ పూలు మనం సొంతంగా నేను ఒక రైతును, నేను వేసుకోవాలి సిమెంట్ పూలు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నేను మెటీరియల్ తెచ్చుకోవాలా, సిమెంట్ కానీ ఐరన్ కానీ మెటీరియల్ అంతా నేను తెచ్చుకొని నా తోట దగ్గరే నేను వేపించుకుంటే అది బాగుంటుంది. సిమెంట్ పూలు ఎక్కడ వేసింటారు, సిమెంట్ పూలు ఎక్కడ నా అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, అందరూ మనం బాగుండదు అనుకోవాల్సిన అవసరం లే. దాదాపుగా వాళ్ళు క్వాలిటీగా వేయలేరు కదా, ఎవరైనా పూలు అంటే పూలు ఉంటుంది అది ఇస్తారు. అది ఇచ్చేమంటే పూలు నాటుకుంటావు, ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, నా దగ్గర తెచ్చినప్పుడు ఏమో కొద్ది రోజులకు అంత పోయి 1 సంవత్సరం 2 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళకల్లా అది వెళ్ళిపోతుంది. సిమెంట్ పూలు మనం వేయించుకుంటే సొంతంగా
చాలా బాగుంటుంది. సిమెంట్ పోల్స్ ఎన్నాళ్ళ వరకు ఉంటాయి అంటారు? అదే సిమెంట్ పోల్స్ మనం కొనకొచ్చుకున్నాం అనుకోండి క్వాలిటీని బట్టి. అదే అదే అంటే ఇప్పుడు పొలం దగ్గర మనం తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, సో ఎన్నాళ్ళ వరకు బాగా ఉంటాయి? అవి 10-15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఉండొచ్చు. బాగుంటాయి సిమెంట్ పోల్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా జిఏ పోల్స్ కొందామా, ఇందాక మీరు జిఏ పోల్స్. జిఏ పోల్స్ ఏమవుతుంది అంటే ఇప్పుడు కూడా ఐరన్ ఉంది, ఐరన్ పెయింట్ కొట్టినా జిఏ పోల్ అని అనుకోని తీసుకుంటే రైతులు కూడా ఉన్నారు. ఐరన్ పోల్స్ పెయింట్ కొట్టి వైట్ పెయింట్ వస్తుంది, ఇప్పుడు సిల్వర్ పెయింట్ వస్తుంది, సేమ్ అట్లనే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి చూడంగానే డిఫరెన్స్ తెలియదు కదండి ఏది ఏది అన్నది. తెలుస్తుంది తెలుస్తుంది. నువ్వు అక్కడ నువ్వు ఎక్కడ కానీ జిఏ యాంగిల్స్ పెయింట్ యాంగిల్స్ రెండు పక్కన పెడితే వెనకమని తెలిసిపోతుంది. తెలిసిపోతుంది అంటే ఇది పెయింటెడ్ ఫోలా ఏమైనా తెలుస్తుంది. పెయింటెడ్ ఫోల్ అనుకోండి అది కూడా అట్లే ఉంటుంది. ఒకవేళ ఓ సంవత్సరం ఉండొచ్చు, ఓ సంవత్సరం ఉంటే ఐరన్ మాదిరే అది. ఇప్పుడు ఐరన్ ఏముంది, ఓరిక షాపులో ఉన్నా కూడా మంచు చలికాలం తుప్పు పడుతుంది. అవునండి. నువ్వు బయట వేస్తే దాని పొలంలో నాటితే వర్షం పడితే ఎన్ని సంవత్సరాలు వస్తుంది అది? ఇప్పుడు అదే జిఏ యాంగిల్ అనుకోండి, టవర్లకు కరెంట్ లైన్లు వాడేటి మనం చూస్తుంటాం, కరెంట్ లైన్లు పెద్ద లైన్లు 40-50 ఏళ్ళు 100 ఏళ్ళు అయినా కూడా చెక్కుంటే అలానే ఉంటాయి. రైల్వే బ్రిడ్జ్లు కానీ కొద్దిగా అలాంటి మెటీరియల్తో వేసుకున్నారనుకోండి శాశ్వతంగా నీకు ఎన్ని 50 కాదు. మనం ఇప్పుడు మన వేసింది మన పిల్లలు మన వల్ల కూడా ఏం గెట్టు మార్చలేరు, అది ఏం తీసేయాల్సిన అవసరం ఎవరు తీసేయలేరు కూడా అది. ఓకే అండి. దాని కాంక్రీట్ వేసి దానిలో ఏమంటే ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నారు రైతులు వేసుకోవాలనుకుంటే తెలియదు, తెలియని రైతులకు కూడా ఇప్పుడు మేము ఉన్నాం మా యూనిట్ నుంచి ఎక్కడైనా వాళ్ళకు పని చేపించేదానికి కూడా మనుషులు కూడా తెలియకపోతే నేను పంపించి వాళ్ళ పని కూడా చేపిస్తాం. ఓకే అండి. అంటే ఇప్పుడు కాస్ట్ పరంగా చూసుకుంటే మనకి ఏది బెటర్ అంటారు? కాస్ట్ పరంగా చూసుకుంటే అన్నిటికంటే రాతి తక్కువ అవుతుంది, మా రాతి నుంచి సిమెంట్, అది సిమెంట్ తర్వాత జిఏ యాంగిల్స్. ఓకే అండి. అంటే ఇప్పుడు జనరల్గా ఒక రైతుకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు, ఏది తీసుకోమని సజెస్ట్ చేస్తారు? నేను అట్లా చెప్పడానికి కష్టమా, వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ దాన్ని బట్టి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సిమెంట్ అయినా వేసుకోవచ్చు, రాతి అయినా వేసుకోవచ్చు. బాగా ఉండాలా మనం అంటే అందరి డబ్బులు రైతులు పెట్టుకోలేరు కదమ్మా, బాగుండాలంటే అందరు రైతులు ఉండలేరు కదా. ఇప్పుడు ఒక 10,000తో రాతి అయిపోతుంది అనుకోండి, ఒక 15-20,000 అవుతుంది ఏది జిఏ యాంగిల్ డబల్ అవుతుంది. అప్పుడు 30,000 రైతులు 60,000 పెట్టుకోవాలంటే కొంతమంది పెట్టుకోలేరు కదా. అలాంటి వాళ్ళకు మనం ఇదే తీసుకుంటే బాగుంటుంది అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. అట్లవద్దు, ఏదైనా రైతును మన దాన్ని బట్టి బాగుండాలంటే మాత్రం జిఏ యాంగిల్స్ వేసుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు జనార్దన్ రెడ్డి గారు, మీ అమూల్యమైన సలహాలు మా రైతులకు అందజేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.